ఫస్ట్ మాట్లాడచ్చు. ప్లీజ్ సిట్ డౌన్ ఫస్ట్, రిలాక్స్. అయితే నిల్చుని నిల్చుని కంఫర్టబుల్. సిరియాక ఏమన్నా అడగంటే అక్కండి అక్క. సందీప్ కిషన్ గారు, మీ దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వచ్చి మీరు చేసే సినిమాని తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ చేస్తే మీ రెమ్యూనరేషన్ తగ్గిస్తానన్నారు, మీరేం చేస్తారు? రెమ్యూనరేషన్ తగ్గించుకుని మార్కెట్ పెంచుకుంటారా, మార్కెట్ తగ్గించుకుని రెమ్యూనరేషన్ పెంచుకుంటారా? రెమ్యూనరేషన్ ఇస్తే చాలంటారండి, సగం టైం రెమ్యూనరేషన్ రావు, పూర్తికిస్తే చాలండి, ఎంత ఇస్తే ఎంత ఇవ్వండి అంటారు. ఆల్రెడీ మార్కెట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అది ఒక చెప్పలేని విషయం అండి, డిపెండ్స్. ఎంత వచ్చినా ఇంకొంచెం వస్తే బాగుందని ఉంటుంది, ఎంత పోయినా ఉన్నది మళ్ళీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఓకే భయ్యా, థ్యాంక్ యూ. యా, సో అందరికీ నమస్కారం అండి. కూర్చున్నా నిల్చుని మాట్లాడాలి, బెటర్ సేఫర్. సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇష్టం కన్నా మర్యాద కూడా చాలా ఎక్కువ. దో మేము ఫ్రెండ్స్ లాగా అప్పుడప్పుడు రా బావా అనుకున్నా కూడా నేను ఎప్పుడూ తను ఒక అన్నలాగే చూస్తాను. అండ్ ఒక యాక్టర్గా కూడా హీస్ వెరీ ఇన్స్పైరింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే తను పెట్టే ఫిజికల్ ఎఫర్ట్ కానీ ఈ విషయాలన్నీ కానీ. దాని ఒక ప్రొడ్యూసర్కి మాట్లాడేటప్పుడు ఒకే ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్కి మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి, ఎస్పెషలీ ఒక యాక్టర్ ఒక ప్రొడ్యూసర్ అవ్వాలంటే చాలా చాలా ధైర్యం కావాలి. సో ఒకసారి నేను సుధీర్ బయట ఉన్నప్పుడు ఒక విషయం నాకు చెప్పాడు, అది చెప్తే తనతడేమో టెన్షన్లో ఉన్నాను, బట్ నాకు ఎప్పటి నుంచో ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు ఇది బయట జనానికి తెలియాలి అని నాకు అనిపించింది. మ్యాక్సిమం ఇండస్ట్రీకి కానీ ప్రపంచానికని సుధీర్ బాబు అనగానే హీరో, కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు గారు బావ, ఇలాగ పరిచయం ఉంది. బట్ అందరికీ తెలియని విషయం ఏంటంటే తనుగా తను రావడానికి ఎంత కష్టపడ్డాడని ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు తన వర్కౌట్స్, జిమ్నాస్టిక్ ట్రైనింగ్స్ ఇవన్నీ చూసుంటారు. బట్ అట్ ద సేమ్ టైం దాని ఫస్ట్ హీరోగా రావాలనుకున్నప్పుడు కూడా చాలామంది నమ్మరండి, మనం బేసిక్లీ హీరో చేయాలి అనుకుంటే సగం మంది మన మీద నమ్మకం పెట్టరు. ఎస్ఎంఎస్ అని ఈ సినిమా జరగడానికి పూర్తి కారణం సుధీరే. అండ్ తిట్టగా చెప్పకూడదున్నాం, బట్ ఇంచుమించుగా 77 మంది దగ్గర అప్పు చేసి ఎస్ఎంఎస్ జరిగేటట్టు సుధీర్ చూసుకున్నాడు. సో తను బయటకు రావడానికి అది తన కష్టం మాత్రమే. సో మనం అనుకోవచ్చు, చాలామంది బయట చూసిన వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకేంట్రా ఇలా అలా అని, డబ్బున్న ప్రతి ఒక్కడు హీరో అవ్వలేడు, హీరో అయిన ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండవు. సో ఆల్ ది బెస్ట్ సుధీర్, ఐ రియలీ రియలీ ఫ్రమ్ ది డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ హోప్ దట్ సుధీర్ బాబు ప్రొడక్షన్కి బోల్డెన్ డబ్బులు రావాలి, బోల్డెన్ ది పేరు రావాలి. అండ్ హోప్ యూ సీ అ లాట్ ఆఫ్ ఇట్స్ ఇన్ దిస్ బ్యానర్. అండ్ మాతో కూడా ఇలాంటి వస్తుంది బి బ్యానర్లో సినిమాకి. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యానర్లో సినిమా చేసేద్దాం, సంతకం చేస్తాం, ఇప్పుడు పేపర్ ఇస్తాను సంతకం చేసి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్. ద థ్యాంక్ యూ బోర్డ్ ఫర్ యూ ప్లీజ్.